హలో అండి, ఆహాల్ టైం రిసెప్ట్స్కి స్వాగతం. మనం ఎక్కువగా పులిహార చింతపండుతో కానీ నిమ్మకాయలతో కానీ చేస్తుంటాం కదండి. పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో ఇలా పచ్చి మామిడికాయలతో పులిహార ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయతో పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని తయారు చేయడం కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. నీళ్లు పోసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వంపేయాలి. రెండు మూడు సార్లు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని నీళ్లను వంచేయాలి. ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. పులిహారకు ఉడికించుకునే అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 1.5 కప్పులు నీళ్లు తీసుకున్నానండి. మీరు మరీ పొడి పొడిగా అవసరం లేదు, కొంచెం మెత్తగా కావాలనుకుంటే నీళ్లు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నీళ్లు పోసిన తర్వాత బియ్యాన్ని 1/2 గంట నుంచి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. ఈ గిన్నెను కుక్కర్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి 1 వెడల్పాటి పళ్ళెంలోకి అన్నం వేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానిపైనున్న తొక్కను పీల్ చేసుకోవాలి. ఈ మామిడికాయను గ్రేటర్తో తురుముకోవాలి. బాగా పచ్చి మామిడికాయని తీసుకొని పులిహార చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పులిహారలో నూనె కానీ పోపు కానీ కొంచెం ఎక్కువగానే పడతాయండి. నూనె వేడైన తర్వాత దీనిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేరుశనగ గుళ్ళు వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా మిగిలిన పోపు వేసే కన్నా 1 నిమిషం ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. దీనిలో తొక్కతో ఉన్న మినప్పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు అవైలబుల్గా లేదని ఈ చాయ మినప్పప్పును వేసుకున్నాను. మినప్పప్పు వేసిన తర్వాత 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. పోపును లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిరపకాయలు చిలికిల్లా చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా దొరగా వేగే వరకు వేయించుకోవాలి. పోపు దొరగా వేగిన తర్వాత దీనిలో 5-6 కరివేపాకు రెమ్మలు ఆకులు తుంచి వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేగిన తర్వాత దీనిలో 1/4 స్పూన్ నుంచి 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహారకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. 1/4 స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులో పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో ముందుగా తురుము పెట్టుకున్న 1/4 కప్పు పచ్చి మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పోపును ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఈ పోపు వేయించుకునేటప్పుడు నేను ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవడం మర్చిపోయానండి. ఇప్పుడు విడిగా వేయించి కలుపుతున్నాను. మీరు పోపు వేయించుకునేటప్పుడు పోపు చివరిలో 2-3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఈ పోపు మొత్తం అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మీరు సాల్ట్ మీ టేస్ట్ను బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నాకు ఇక్కడ టేస్ట్ చూస్తే పులుపు కొంచెం తక్కువగా ఉన్నట్లుందండి. అందుకే 1/4 కప్పు మామిడి తురుమును కలుపుకుంటున్నాను. పులుపు తక్కువగా తినేవారైతే 1/4 కప్పు సరిపోతుందండి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు బియ్యానికి 1 కప్పు మామిడికాయ తురుము పడుతుంది. మామిడి తురుము
పోపులో కాకుండా ఇలా డైరెక్ట్గా కూడా వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా పచ్చిమామిడికాయ తురుముతో పులిహార రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.